కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియా నివాసానికి వెళ్లారు రేవంత్. ఉదయం రాహుల్ యాత్రలో పాల్గొన్న నేతలు సాయంత్రం నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల అమలు తీరును సోనియా గాంధీకి వివరించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నామన్న దానిపై సోనియాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియా నివాసానికి వెళ్లారు. ఉదయం రాహుల్ యాత్రలో పాల్గొన్న నేతలు సాయంత్రం నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాను కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల అమలు తీరును సోనియా గాంధీకి వివరించారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నామన్న దానిపై సోనియాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ఈ భేటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, సోనియాతో రేవంత్ టీమ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముగిసింది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు. సీఎం అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి ముగ్గురు కూడా సోనియా గాంధీతో భేటీ ముగించుకొని బయటకు వస్తున్నారు. షెడ్యూల్లో అయితే లేదు. రాంచి నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో 7 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఫ్లైట్ ఉంది. దాంతో భాగంగానే ఇలాంటి అపాయింట్మెంట్స్ లేవంటూ కూడా మొదట సీఎం టీం నుంచి సమాచారం అయితే అందింది. కానీ తర్వాత సోనియా గాంధీ నివాసానికి మొదట ఒకసారి వచ్చారు. అప్పుడు సోనియా గాంధీ పార్లమెంట్లో ఉండడంతో కలవకుండానే వెళ్ళిపోయారు. బట్ పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాత సోనియా గాంధీ నివాసానికి ఆమె చేరుకున్న తర్వాత సీఎం అలాగే భట్టి విక్రమార్క, ఇద్దరు డిప్యూటీ సీఎం పొంగులేటి ముగ్గురు కూడా ఆమె నివాసానికి వచ్చారు. ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందుకు 6వ తారీఖున ఢిల్లీకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ముగ్గురిని కూడా కలిశారు. కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 7వ తారీఖున జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరు భాగమయ్యారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ ఖర్గేలను కలిశారు, కానీ సోనియా గాంధీని కలవలేదు. ఈసారి ఈ మీటింగ్లో సోనియా గాంధీని కలిశారు. కీలకంగా 2 అంశాలు. ఒకటి, తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయాలి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటూ గత కొంతకాలంగా చర్చ నడుస్తూ ఉంది. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో దాంతో ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఒక తీర్మానాన్ని చేసి కూడా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి, దానికి ఆమెను ఒప్పించాలనే దిశగా తీర్మానాలు కూడా చేశారు. దానికి సంబంధించి ఆ తీర్మాన ప్రతులను అందజేస్తూ తెలంగాణలో పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించడం ఒకటి. ఇంకొకటి, తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని కార్యక్రమాలు, వీటన్నిటిని కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత విషయంలో కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు కూడా ఇప్పటికే షెడ్యూల్ కూడా, నోటిఫికేషన్ కూడా వచ్చింది. దానికి సంబంధించి కూడా నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటితో పాటు కొన్ని పదవులకు సంబంధించి కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా సోనియా గాంధీతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కీలక నేతలు భేటీ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయించడం ఒకటి. ఒకవేళ సోనియా గాంధీ కనుక పోటీ చేయకపోతే కనీసం గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీనైనా తెలంగాణ నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. ఆ ప్రతిపాదన కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే సోనియా గాంధీ వీటికి సంబంధించి ఎలాంటి సానుకూలంగా స్పందించారా లేదా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా సోనియా గాంధీకి వివరించినట్టుగా తెలుస్తోంది సౌజన్య.